ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జగ్గారెడ్డి గూడెం, ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికలు. పట్టణంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టణ ప్రముఖులు. జంగారెడ్డిగూడెం డివిజన్ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం ఉన్నతాధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలిటరీ దళాలను ఏర్పాటు చేసి భద్రత కల్పించారు. సాఫీగా శాంతియుతంగా పోలింగ్ జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండలాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖులు తమ ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాయకులు, పట్టణ ప్రముఖులు ఆయా వార్డు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. అలాగే ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జట్టు గున్నాదరావు 32వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా జనసేన చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి మేక ఈశ్వరయ్య 56వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. టీడీపీ, వైఎస్ఆర్, కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులు కర్రా రాజారావు, ఉన్నమట్ల ఎలిజా, మారుమూడి థామస్, అలాగే పట్టణ ప్రముఖులు డికేడి సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండి పాలపతి శ్రీనివాస్ దంపతులు, మండవల్లి సోంబాబు, పోలనాటి బాబ్జీ, మండవల్లి లక్ష్మణరావు, పెనుమర్తి రామ్కుమార్, షేక్ ముస్తఫా తదితరులు ఆయా పోలింగ్ బూతుల వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్నీ మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్.
రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంత ఇంటి నిర్మాణం, పిల్లల పై చదువులు, వ్యాపారంలో పెట్టుబడి, వివాహం, ఇలా అవసరం ఏదైనా మీ వెన్నంటే ఉంటుంది శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అన్ని వర్గాల వారికి 1,00,000 రూపాయల నుండి 25,00,000 రూపాయల వరకు చిట్స్ అందుబాటులో ఉన్నాయి. 25,00,000 రూపాయల చీటి 25 నెలలు, 10,00,000 రూపాయల చీటి 25 నెలలు, 5,00,000 రూపాయల చీటి 50 నెలలు, 5,00,000 రూపాయల చీటి 25 నెలలు, 2,00,000 రూపాయల చీటి 25 నెలలు, 1,00,000 రూపాయల చీటి 25 నెలలు. చీటి పాట పాడిన వెను వెంటనే అతి తక్కువ వ్యవధిలో చీటీ సొమ్ము చెల్లించే ఏకైక సంస్థ శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీరామచంద్రలో పొదుపు, శ్రీరామ రక్ష. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డి గూడెం. ఫోన్ 0882122585, సెల్ 9491711922. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ నందు ఏర్పాటు చేసిన 38వ పోలింగ్ బూత్ నందు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోని వివిప్యాట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో కొన్ని ఓట్లు పోలైన తర్వాత స్టక్ అవుతుందని స్థానికులు వివాదానికి దిగారు. ఉదయం 6:30 గంటలకు వచ్చిన తాము 11 గంటలైనా ఓటు వేయకపోవడంపై ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎండలో సుమారు 3 గంటల పాటు వేచి ఉన్న లైన్ కదలకపోవడంతో కొంతమంది ఓటర్లు ఆగ్రహంతో ఊగిపోగా మరికొంతమంది పోలింగ్ కేంద్రాల నుండి వెనుదిరిగారు. సమస్యలను గుర్తించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి అధికారులతో మాట్లాడి నూతన వీవీప్యాట్ తెప్పించడంతో పరిస్థితి చక్కబడింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు పోలింగ్ కేంద్రాలను వివిధ రాజకీయ పార్టీ నాయకులు పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి జట్టు గురునాథరావు సందర్శించి పరిశీలించారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మాగంటి బాబు కూడా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల పట్టణ నేతలు కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జరిగిన ఎన్నికలు. పట్టణంలో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టణ ప్రముఖులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.